రెండవ సంవత్సరంలో ఇప్పుడు మనం చూసేటువంటిది మొదటి క్వశ్చన్. దాంట్లో ప్రతిపదార్థం అనేటువంటిది, ఈ ప్రతిపదార్థం ఎలా రాయాలి, దీని భావం ఏందని మనకు తెలియాలి. ఇక్కడ పైన రాసినటువంటిది చూడండి, సాధువర్తం అనేటువంటి లెసన్ అన్నమాట. ఈ సాధువర్తంలో ఆరు పద్యాలు ఉన్నాయి. ఈ ఆరు పద్యాల నుంచి ఒక పద్యం వస్తుంది. అదేవిధంగా గాయత్రి నీతి శతకం అని చెప్పేసి అక్కడ ఒక లెసన్ ఉంది, దాంట్లో ఆరు పద్యాలు ఉన్నాయి. దాంట్లో నుంచి ఒకటి వస్తుంది, దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. ఈ రెండిట్లో ఒకటి మనకు రాయాలన్నమాట. చూడండి, పద్యం ఉంది, పద్యాన్ని మనం ఈ విధంగా విడదీసుకోవాలి. ఎందుకంటే పద్యాన్ని విడదీసుకుంటేనే మనకు అర్థమవుతుంది. కంపల్సరీ వీ హ్యావ్ టు గో ఫర్ వర్డ్ డివిజన్. వెన్ వీ ఆర్ గోయింగ్ వర్డ్ డివిజన్ దెన్ ఓన్లీ వీ విల్ అండర్స్టాండ్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ ద పోయమ్. అది లేకపోతే మనకు అర్థం కాదు. మొదటి పద్యం చూడండి ఇక్కడ, ద ఫస్ట్ పోయమ్, కాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ ఆతపే ఫలంతి చ పరార్థాయ పాదపాహ ఇవ సజ్జనాహ. దీన్ని పదవిభాగము అంటారు, పదచ్ఛేదము. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పదవిభాగ ఆర్ వర్డ్ డివిజన్. ఈ విధంగా విడదీసుకున్నాక ఆ పద్యం యొక్క భావం ఏంటని అర్థం కావాలి మనకు. ఏంటంటే చెప్తున్నారు ఈ పద్యంలో, మంచివారు ఎలాగుంటారు, మంచివారు ఎలాగుంటారు ఆ విధంగా మనం కూడా ఉండాలి. అంటే ఏం చేయాలి మనం అంటే, చూడండి మంచివారు ఎలాగుంటారు అనేసి ఒక చెట్టుతో పోలుస్తున్నారు ఇక్కడ. చెట్టు ఉంది కదా మనకు, చెట్టు అనేటువంటిది అడగకుండానే నీడ ఇస్తుంది, అడగకుండానే పళ్ళు ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా నువ్వు కూడా అవ్వు అని చెప్తున్నారు. పాదపాహ, పాదపాహ అంటే చెట్టు. సజ్జనాహ ఇవ, సజ్జనులే. ఏ విధంగా అంటే చూడండి, ఛాయాం నీడను, అన్యస్య ఇతరులకు, కుర్వంతి ఇస్తుంది. ఛాయాం ద షాడో, అన్యస్య టు అదర్స్, కుర్వంతి ఇట్ గివ్స్. అండ్ స్వయం హింసెల్ఫ్ తనకు తానుగా, తిష్టంతి నిలబడుతుంది, ఇట్ స్టేస్ వేర్ ఎక్కడ, వేడిలో అంటే ఎండలో నిలబడి ఇస్తుంది అన్నమాట. ఆతపే ఇన్ ద హీట్ సన్సెట్. పరార్థాయ ఇతరుల కొరకే. చూడండి పండ్లు ఎందుకొరకు ఇస్తుందంటే, ఫలంతిచ ఇతరులు తినాలనే ఇస్తుంది అది. పాదపాహ చెట్లు, సజ్జనాహ ఇవ సజ్జనుల వలే. అంటే సజ్జనులు చెట్టు రెండు ఒకటి అనమాట. అదేవిధంగా మనం ఉండాలి అని చెప్పేసి. ఇంకోసారి చూడండి ప్రతిపదార్థము, కాయాం నీడ చాడు, కుర్వంతి ఇస్తుంది ఇట్ గివ్స్, అన్యస్య ఇతరులకు టు అదర్స్, స్వయం తనకు తానుగా హింసెల్ఫ్, తిష్టంతి చ నిలబడుతుంది ఎక్కడ, ఆతపే ఎండలో, ఫలంతి ఇట్ గివ్స్ ఇస్తుంది, పరార్థాయ ఇతరుల కొరకే. చెట్టు తను తింటూ తను ఇస్తుంది కదా అనేసి తనకు తాను ఎప్పుడూ తినదు, ఇట్ ఓన్ టేక్స్. పరార్థాయ ఇతరులకే, ఇతరుల కొరకే ఇస్తుంది అనమాట. పాదపాహ ఇవ లైక్ ఏ ట్రీస్ చెట్టు వలే, సజ్జనాహ మంచివారు, మంచివారు. ఈ విధంగా మొదటి పద్యం అయింది. రెండవ పద్యం చూడండి, ఇది మొదటి పద్యము మనము మొదట కవి పరిచయం రాసుకొని ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధమైనటువంటి పద విభాగం రాసుకొని తర్వాత అటు ఇటు ఇటువైపున కుడివైపున సంస్కృతంలో పదాలు రాస్తూ దానికి ఎడం వైపున తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అర్థం రాయాలి. ఆ తర్వాత ఆ పద్యం యొక్క సారాంశం భావం ఏందని రాయాలి. మొట్టమొదటగా ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ ఈ పద్యానికి ఏంటంటే చూడండి, ఇది ఒక చోట నుంచి తీసుకున్నటువంటిది కాదు, చాలా చోట్ల నుంచి తీసుకున్నటువంటిది. అందుకే ద ప్రజెంట్ పోయమ్, ద ప్రజెంట్ పోయమ్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద సాధువర్తనం రిటర్న్ బై వేరియస్ పోయట్స్.
మన కనమడేటువంటి ఈ పద్యం అయితే ఏదైతే ఉందో ఇది సాధువర్తం అనేటువంటి లెసన్ నుంచి తీసుకున్నది. ఇది రచించినటువంటి వాళ్ళు నానా పుస్తకాల నుంచి వచ్చినటువంటిది, అందుకే దీనికి కవి పరిచయం అక్కర్లేదన్నమాట. ఆ విధంగా కవి పరిచయం రాసిన తర్వాత పద విభాగం రాయండి. పద విభాగం రాసిన తర్వాత ప్రతి పదార్థము, ప్రతి పదార్థం అంటే ప్రతి ఒక్క పదానికి దాని అర్థం ఏంటని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, ఆ తర్వాత సారాంశము, సారాంశం కూడా మనం రాయాలన్నమాట. ఇప్పుడు మనం రెండో పద్యం చూద్దాం. మొదటి పద్యం ఏ విధంగా అయితే చూసామో రెండో పద్యం కూడా అదే విధంగా. అయం నిజ పర వా ఇతి గణన లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుధా ఏవ కుటుంబకం. ఈ పద్యంలో కూడా అదే నీతి గురించి చెప్తున్నారన్నమాట. సాధువర్తనం అంటే మంచిగా మెలగాలని చెప్పేసి చూడండి, లోకంలో ఎలాగో ఉంటారంటే బుద్ధి తక్కువ ఉండేటువంటి వాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా పని చేసుకురారా ఏదన్నా చూసుకురారా అంటే వాడు ఏం చేస్తారంటే వీడు మా మంచివాడు వీడు చెడ్డవాడు అని చెప్పేసి కౌంట్ చేస్తాడనమాట. ఓకే, వన్ హూ హ్యాడ్ ఏ వెరీ ఏ లో మైండెడ్ హాఫ్ మైండెడ్ ఓకే 100% హీ విల్ కౌంట్ ఐదర్ హీఈస్ ద బెస్ట్ హీఈస్ ద నాట్ అని చెప్పేసి. అదే మంచివారు, మంచివారంటే ఉదార చరిత అని అంటూ చాలా గొప్ప మనసు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒకటే ఇల్లులాగా చూస్తారనమాట. అంటే ప్రతి ఒక్కడు కూడా తమవారుగానే చూస్తారనమాట. అదే ఒక మీనింగ్ దీంట్లో చెప్పారు. ఆల్వేస్ వన్ హూ హ్యాడ్ ఏ వెరీ వెరీ లో నాలెడ్జ్ డెఫినెట్లీ హీ విల్ షో పార్షియాలిటీ, బట్ వన్ హూ హ్యాడ్ వన్ హూ ఈజ్ ద బ్రాడ్ మైండెడ్ డెఫినెట్లీ హీ షోస్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ ద సేమ్. అది ఉంటుంది. లఘుచేతసాం, వన్ హూ హ్యాడ్ ఏ వెరీ లిటిల్ నాలెడ్జ్, ఎవరికైతే తక్కువ బుద్ధి ఉంటుందో గణన వాడు లెక్కిస్తాడనమాట. ఏమని లెక్కిస్తాడు అంటే అయం నిజ వీడు మనవాడు, నా అత్త కొడుకు, షీఈస్ మై కజిన్, షీఈస్ మై సిస్టర్, ఈ విధంగా ప్రతి చోట చూస్తాడనమాట. అయం పరహ వీడు వేరేవాడు, అయం పరహ వీడు నావాడు కాదు అనేసి. ఇతి గణన ఈ విధంగా కౌంట్ చేస్తాడనమాట. వన్ హూ హ్యాడ్ ఏ లెస్ నాలెడ్ డెఫినెట్లీ హీ విల్ కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ హీఈస్ మై హీఈస్ మైన్ హీఈస్ నాట్ అని చెప్పేసి. ఉదార చరితానాం గొప్ప మనసు కలవాడు, వాడు ఎలాగుంటాడు, వసుధాయేవా ప్రపంచం మొత్తయు, ప్రపంచం మొత్తయు ఎంటైర్ ద వరల్డ్ కుటుంబకం ఈజ్ మై ఫ్యామిలీ, నా కుటుంబమే అనుకుంటాడనమాట. అది తేడా ఉంటుంది. అందుకే మనం ఎలా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి అని చెప్పేసి ఈ పద్యంలో సారాంశం. ఇంకోసారి చూద్దాం చూడండి. అయం నిజ ఇతడు మనవాడు, హీఈస్ మైన్. పరహ అనదర్ వేరేవాడు. ఇతి లైక్ దస్ గణన కౌంట్ లెక్కిస్తాడు. ఎవరు, లఘుచేతసాం కొంచెం బుద్ధి కలవాడు, వన్ హూ హ్యాడ్ ఏ లిటిల్ నాలెడ్జ్. ఉదార చరితానాం టు, బట్ ఉదార చరితానాం గొప్పవాడు, బాబా ఉదారమైనటువంటి మనసు కలవాడు, వాడు ఎలాగుంటాడు, వసుధాయేవా ప్రపంచం మొత్తయు ఎంటైర్ ద వరల్డ్ కుటుంబకం ఈజ్ మై ఫ్యామిలీ, ఇదంతా కూడా నా ఫ్యామిలీ అనుకుంటాడు. ఇప్పుడు మనం మూడవ పద్యానికి వెళ్దాము. మూడవ పద్యం కూడా అదే విధంగా ఉంటుంది. కహ అతిభారహ సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కహ విదేశ కవిద్యానాం కహ పరహ ప్రియవాదినాం. ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే ఏది కూడా అవ్వదనేటువంటిది లేదు, అంతయో అవుతుంది. ఎలాగంటే ఉదాహరణ చెప్తున్నాడు అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్.
ఇలాగంటే చూడండి సమర్థానాం వన్ హూ ఈజ్ కేపబుల్ సమర్థులకు కహ అతిభారహ వాట్ ఈజ్ బర్డన్ ఏం భారము అన్ని పనులు చేస్తాడండి వాడు అలాంటి వాడికి ఏమన్నా భారం ఉంటుందా బాగా బలిష్ఠుడు ఉంటాడు వాడు 100 కేజీలు ఎత్తుతాడు అలాంటి వాడికి తీసుకొచ్చేసి ఏ నువ్వు బాటలు పట్టుకురారా అంటే కాదు కదా అది చేస్తాడు సమర్థుడు వాడు 100 కేజీలు ఎత్తగలవాడు 200 కేజీలకి ట్రై చేస్తాడు వాడు వ్యవసాయినాం కష్టపడేటువంటి వాడు వ్యవసాయినాం కష్టపడేటువంటి వాడు కిం దూరం దూరం ఏంటి బాగా ఒలింపిక్లో పరిగెట్టేటువంటి వాడికి ఒక 1 కిలోమీటర్ పరిగెత్తరా అంటే కష్టమా కాదు ఏమీ కష్టం లేదు సవిద్యానాం వన్ హూ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్క విద్య చెప్పిన నేర్చినటువంటి వాడికి సహా విదేశము విదేశం ఏంటండి అంతయు వాడిదే అబ్దుల్ కలాం గారు ఉన్నారు వాళ్ళు ఇక్కడున్నా కూడా వాళ్ళకి మర్యాద అక్కడున్నా మర్యాద ఎక్కడున్న మర్యాద ఎందుకు బాగా చదివినటువంటి వాళ్ళు విదేశం అంటే ఏదో విదేశం అని ఉంటామని కాదు వన్ హూ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫర్ హిమ్ దెర్ ఇస్ నో అబ్రాడ్ అవిద్యానాం విద్యతో కూడినటువంటి వాడికి వన్ హూ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ సహా విదేశ విదేశ వాట్ ఈజ్ ఫారెన్ విదేశం ఏంది ఏమీ లేదు ప్రియమాదినాం మంచి మాటలు ఆడేటువంటి వాడికి వన్ హూ ప్రజెంట్ స్వీట్ వర్డ్స్ కహ పరహ ఎవరు శత్రు హూ ఇస్ ఎనిమి ఎవరు ఎనిమి ఉండరు అందరితో మంచి మాట్లాడుతుంటే వాడికి ఎవరన్నా ఉంటారా ఎవరు ఉండరు ఆ విధంగా చెప్తున్నారు అంటే ఈ పద్యంలో చెప్పేటువంటి వాడికి ఏది కాదు అని లేదు అన్నీ అవుతాయి ఏ విధంగా అంటే వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట సమర్థుడికి భారమైనటువంటిది లేదు అదేవిధంగా వ్యవసాయికి కష్టపడేటువంటి వాడికి దూరం ఎరగడు సవిద్యానం చదువుతూ ఉండేటువంటి వాడికి విదేశం అనేటువంటిది లేదు మంచి మాట్లాడే వాళ్ళకు శత్రువులు ఎవరన్నా ఉంటారా ఎవరు ఉండరు అందుకే అందరూ కూడా మంచి మాటలు ఆడాలి ఎప్పుడు కూడా ఆల్వేస్ యూ స్పీక్ స్వీట్ వర్డ్స్ వన్ హూ ఈజ్ కేపబుల్ ఫర్ హిమ్ దెర్ ఈజ్ నో బర్డన్ వన్ హూ ఈజ్ ఇండస్ట్రియలిస్ట్ వన్ హూ ఈజ్ పుట్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్ నథింగ్ ఈజ్ ఫార్ అవే వన్ హూ హ్యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఫర్ హిమ్ దెర్ ఈజ్ నో ఫారెన్ అండ్ వన్ హూ స్పీక్స్ ఎ స్వీట్ వర్డ్స్ ఫర్ హిమ్ దెర్ ఈజ్ నో ఎనిమీ అని ఈ విధంగా 3వ పద్యం అన్నమాట దిస్ ద 4th వన్ ఇది 4వ పోయం ఇంతకుముందు చెప్పాను కంపల్సరీ వర్డ్ టు వర్డ్కి వస్తుంది అని చెప్పేసి అదే కంటిన్యూషన్ ఓకే 4వ పోయం చూడండి ఇక్కడ లుక్ ఎట్ ద బోర్డ్ ద ఫస్ట్ వర్డ్ విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చానా చక్షుష మనస వాచ కర్మణ చతుర్విధం ప్రసాదయతి లోకం యహ తం లోక అనుప్రసీదతి వెరీ సింపుల్ ఈ పద్యానికి చాలా ఈజీగా అర్థం ఉంది జనరల్గా మనం ఎవరికన్నా హెల్ప్ చేయాలి అనుకుంటాం అవునా ఎవరికి హెల్ప్ చేస్తాం మనం టు హూమ్ యూ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ మీన్స్ 100% దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ అంటే లోకల్లో ఉండే వాళ్ళకి మాత్రమే మనం హెల్ప్ చేయాలనుకుంటాం అవునా మనం అట్లా హెల్ప్ చేస్తే రిటర్న్ మనకేం దక్కుతుంది కంపల్సరీ వరల్డ్ ఆల్సో సొసైటీ ఆల్సో హెల్ప్ యాజ్ నో డౌట్ ఓకే హెల్ప్ ఎట్లా చేస్తాం మనము హౌ యూఆర్ గోయింగ్ టు హెల్ప్ హెల్ప్ చేసేది విత్ యాక్షన్స్ ఓన్లీ అంటే కంటితో చేయగలం ఓకే విత్ ఐస్ విత్ ఎస్ ఓకే మాటతో చేయగలం మనస్సుతో చేయగలం ఓకే ఎన్ని రకాలుగా చేయాలంటే 4 రకాలుగా చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట ఇన్ దీస్ 4 వేస్ వన్ మే వీ క్యాన్ హెల్ప్ టు ద సొసైటీ ఇన్ రిటర్న్ డెఫినెట్లీ సొసైటీ విల్ హెల్ప్ అస్ నో డౌట్ మనము ఈ లోకానికి ఏదన్నా ఉపకారం చేస్తే లోకం కూడా మనకు ఉపకారం చేస్తూ ఉంది అనేటువంటి భావం ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ చూడండి యహ ఎవడైతే వన్ హూ ఓకే చక్షుష విత్ ఐ
విత్ ఐ కంటితో, మనస విత్ మైండ్ మనస్సుతో మదితో, వాచ వాక్కుతో మాటతో, విత్ వర్డ్స్, కర్మణ విత్ యాక్షన్స్ యాక్టివిటీస్, ఓకే క్రియ చేత, చతుర్విధం ఇన్ దీస్ ఫోర్ వేస్ నాలుగు రకాలుగా, లోకం లోకానికి టు ద వరల్డ్, ప్రసాదయతి ఉపకారం చేస్తాడో, హెల్ప్స్ లోకః ద వరల్డ్ తం టు హిమ్ వాణికి, అనుప్రసీదతి ఉపకారం చేస్తుంది, అంటే నేను నీకు ఉపకారం చేస్తే రిటర్న్లో 100% ఉపకారం చేస్తావు, ఎందుకంటే లోకం స్వభావమే అంత అనమాట. సి వన్స్ అగైన్ ఇంకోసారి వినండి, యహ ఎవరైతే, వన్ హూ, చక్షుషా విత్ ఐస్ కంటితో, మనస విత్ మైండ్ మదితో, వాచ వర్డ్స్ వాక్కుతో, కర్మణ విత్ యాక్టివిటీస్ విత్ యాక్షన్ క్రియచేత, చతుర్విధం ఈ నాలుగు రకాలుగా ఉన్నాయి. ఓకే లోకం ప్రపంచానికి లోకానికి టు ద వరల్డ్ ప్రసీదయతి సంతోషం పెడతాడు, వన్ హూ గివ్స్ హ్యాపీనెస్ టు ద వరల్డ్ ఇన్ రిటర్న్, రిటర్న్గా ఏమిస్తుంది అని చెప్తాడు, లోకః ఆ ప్రపంచము, తం వాణికి టు హిమ్ అనుప్రసీదతి సంతోషాన్ని ఇస్తుంది, అంటే నువ్వు ఉపకారం చేస్తే నీకు కూడా ఉపకారం చేస్తాను, నీకు సంతోషం పెడితే సంతోషం దక్కుతుంది, వన్ హూ హెల్ప్స్ టు ద వరల్డ్ డెఫినెట్లీ ద సొసైటీ గివ్స్ హ్యాపీనెస్ టు హిమ్, నో డౌట్. ఈ పద్యానికి అర్థం. ఇప్పుడు ఐదో పద్యం, ఫిఫ్త్ పోయం, ఐదో పద్యం అదే, యథా యథా హి పురుష కళ్యాణి కురుతే మన తథా తథా అస్య సర్వార్థాః సిద్ధ్యంతే న అత్ర సంశయః. దీంట్లో కూడా అదే భావము, ఏ మనిషి అయితే లోకల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నేను మంచి చేయాలి మంచి చేయాలి అని అనుకుంటాడో వాడికి కూడా రిజల్ట్స్ అలాగే వస్తుంటాయి 100%. వన్ హూ థింక్ ఇన్ హిస్ మైండ్ కంపల్సరీ ఐ షుడ్ హెల్ప్ యు అదర్స్, డెఫినెట్లీ హీ విల్ గెట్ ద సేమ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ యూ విల్ గెట్ నో డౌట్ హీ విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఓకే పురుష ఎ పర్సన్ ఒక మనిషి, ఓకే యథా యథా జస్ట్ యాజ్ ఏ విధంగా, కళ్యాణి మంచి పనులు, కళ్యాణి మంచి పనులు, గుడ్ డీడ్స్, కురుతే చేస్తాడు, డజ్ మనః విత్ మైండ్ మనస్సుతో, మనస్సుతో ఎవరైతే అందరికీ నేను హెల్ప్ చేయాలి అని అనుకుంటాడో సిమిలర్లీ తథా తథా జస్ట్ యాజ్ సిమిలర్లీ అదేవిధంగా అస్య వాణికి ఎవరైతే అనుకుని ఉంటాడో ప్రీవియస్లీ వన్ హూ థాట్ దెన్ సర్వార్థ అన్ని పనులు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ రిజల్ట్ సిద్ధంతే హీ విల్ గెట్ వాడికి దక్కుతాయి. అత్ర హియర్ ఈ మ్యాటర్లో ఇన్ దిస్ మ్యాటర్ నా సంశయ నో డౌట్ దీంట్లో సంశయమే అక్కర్లేదు మీకు 100%. నువ్వు మంచి చెయ్యాలి అనేసి ఒకసారి అనుకుంటే డెఫినెట్గా నీకు అన్ని చోట్ల కూడా మంచే జరుగుతుంది, దీంట్లో సంశయమే లేదు అని చెప్తున్నారు. ఏ మనిషి అయితే అందరికీ కూడా నేను మంచి చెయ్యాలి అనేసి మనస్సులో అనుకుంటాడో అట్టి మనిషికి ప్రతి చోట మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు అనేటువంటి భావము ఈ పద్యంలో ఉంది. ఓకే ఇంకోసారి చూడండి, పురుష మనిషి ఏ పర్సన్ యథా యథా ఏ విధంగా జస్ట్ యాజ్ కళ్యాణి మంచి పనులు గుట్టి కురుతే డజ్ చేస్తాడు మనః మనస్సుతో
అంటే మంచి పని చేయాలంటే షో పుట్టం మనం చేస్తాం కదా, వాడు వస్తాడని చెప్పేసి శాలువా కప్పడము, వీడు వస్తాడని చెప్పేసి పొగడము లేకపోతే అరవడము, అట్లా కాదు. ఇఫ్ యు వాంట్ టు హెల్ప్ టు సమ్ వన్ విత్ ఓపెన్ హార్ట్, మనస్సులో ఉంచుకొని నేను హెల్ప్ చేయాలి. ఏ నా ఫోటో అక్కడ వస్తారా రాబాయి, నేను అది చేస్తాను రాబాయి అంటే దట్ ఈస్ ద వేస్ట్. చూడకుండా మనస్సుతో హెల్ప్ చేయాలి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ రిజల్ట్. ఓకే, ద సేమ్ థింగ్ ద పోయిట్ ఎక్స్ప్రెస్ తథా తథా ఇన్ ద సేమ్ వే. ఎందుకంటే తథా తథా అన్నాడంటే యథా యథ, ఒకవేళ నువ్వు మనసులో అనుకొని ఉంటే, ఇఫ్ యూ థాట్ ఇన్ ద గుడ్ డేట్స్ దెన్ ఓన్లీ గుడ్ డేట్స్, ఇఫ్ యూ థాట్ బ్యాడ్ ద సేమ్ బ్యాడ్ అనా. తథా తథా ఇన్ ద సిమిలర్ మ్యానర్ దెన్ అస్య టు హిమ్. చూడండి అస్య అన్నాడు ఇక్కడ, అస్య మీన్స్ టు హిమ్ అంటే వానికే. ఒకవేళ నే మంచి పనులు చేస్తే నీకు వస్తాయంటే అది వేస్ట్ రాదు. వన్ టూ థింగ్స్ అబౌట్ హిమ్ సెల్ఫ్. ఓకే, దెన్ సర్వార్థా ఈచ్ అండ్ ఎవ్రీయర్, ప్రతి ఒక్కటి కూడా అంతే కూడా సిద్ధంతే హీ విల్ గెట్, డెఫినెట్గా మనకి దొరుకుతుంది. అత్ర ఈ మ్యాటర్లో, ఇక్కడ ఈ విషయంలో నా సంశయ డౌట్ వద్దు, మీకు డౌట్ వద్దు, డౌట్ వద్దు, డౌట్ వద్దు, డెఫినెట్లీ గుడ్ రిజల్ట్ అని చెప్తున్నాను. ఓకే, దెన్ ఇప్పుడు ఆరోపద్యం, ఆరోపద్యం ఆరోపద్యం కూడా ఇదే ఇలా ఇలాగే ఉంటుంది. సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పత్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఇంకోసారి వర్డ్ డివిజన్ చూడండి ఇక్కడ, సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పత్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే, వాట్ హీ ఎక్స్ప్లెయిన్స్ అంటే, మంచి మాటలు ఉన్నాయి కదా అందరు ఈజీ, ఓకే ఎక్కడ పోయినా కూడా మంచి మాటలు చెప్పారంటే డెఫినెట్లీ నో డౌట్ అది. ఎట్లా అంటే, కానీ ఆ మంచి మాటలు చెప్పే దాంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటంటే మనస్సుకి ఇష్టం లేనటువంటి నిజం చెప్తే అనుకుంటాం, మనస్సుకి ఇష్టం లేనటువంటి చెప్తే చాలా కష్టం. అలాంటి వాడి వారు చెప్పేది కష్టము, వినేవాడు కూడా కష్టము. ఏంటంటే మ్యాటరు, రాజన్ ఓ కింగ్, సులభాహ విచ్ ఈజ్ వెరీ ఈజీ టు గెట్, చాలా ఈజీ దొరకడం, పురుషాహ మనుషులు. ఓకే, ఎవరు సతతం ఆల్వేస్, ప్రియవాదిన గుడ్ స్పీడ్ స్పీకర్, ఎల్లప్పుడూ కూడా స్పీడ్ మాట్లాడేటువంటి వాడు దొరకడం చాలా ఈజీ. ఓకే, టు బట్ అప్రియస్య అన్వాంటెడ్ అప్రియమైన మనకు ఇష్టం లేని, పత్యస్య నిజాన్ని చెప్తే అన్వాంటెడ్ ట్రూత్ అలాంటి దానికి వక్త చెప్పేవాడు, శ్రోత వినేవాడు దుర్లభ, ఈజ్ వెరీ రేర్, ఈజ్ వెరీ రేర్. అంటే ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఈజీ, బట్ అన్వాంటెడ్ ట్రూత్ ఎవరన్నా మనకు చెప్తారంటే, ఇఫ్ వన్ హూ ప్రజెంట్ అన్వాంటెడ్ ట్రూత్ టు అస్, వీ డోంట్ వాంట్ టు లైక్ అండ్ వీ డోంట్ వాంట్ టు హియర్ ద బోత్ సైడ్, విచ్ ఈస్ వెరీ వెరీ రేర్ టు స్పీకర్ అండ్ ఆల్సో లిజనర్. ఓకే, చెప్పేవాడు వినేవాడు వీళ్ళిద్దరు కూడా కష్టమే. ఓకే, రాజా అందరూ మంచి మాట్లాడేవాళ్ళు, స్వీట్గా చెప్పేటువంటి వాళ్ళు, మధురంగా చెప్పేటువంటి వాళ్ళు చాలా ఈజీ నాన్న, కాకపోతే మనస్సుకి ఇష్టం లేనటువంటిది చెప్తే నిజం అయినప్పటికీ కూడా అది చెప్పేవాడు కూడా వినేవాడు కూడా చాలా చాలా కష్టము అని చెప్తున్నారు. ఇంకోసారి చూడండి, రాజన్ ఓ రాజా సులభాహ చాలా సులభము, పురుషాహ ఈ పురుషులు ఎవరు సతతం ఎల్లప్పుడూ, ప్రియవాదిన మంచి మాటలు ఆడువారు, ప్రియమైన మాటలు ఆడువారు, ప్రియమైన అంటే మనకి ఇష్టమైనటువంటిది. తు అయితే అప్రియస్య మనకు ఇష్టము లేని,
unwanted. Patyasya, even though truth, adi nijamaina petiki kuda, bhakta, chepevadu, srota, vinevadu, durlabaha is very rare, chana chana kashtamu. అర్థమైందా ఈ పద్యంలో వాడు చెప్పేటువంటిది ఇదే. ఎందుకంటే మనసుకు ఇష్టం లేనటువంటిది ఎవరన్నా చెప్తామంటే మనం దూరంగా వెళ్ళిపోదాం. అదే మనకు ఇష్టమైనటువంటిది అంటే హా హా అని వింటాం. అలా అంటే ఎప్పుడు చెప్పేవాడు కూడా చాలా చాలా దీనిగా చెప్తాడు అనమాట. ఇది ఆరు పద్యాలైపోయినాయి. ఈ ఆరు పద్యాల్లో ఒక పద్యము కంపల్సరీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి పిల్లలు, బీ కేర్ఫుల్. సెకండ్ ఇయర్లో ఫస్ట్ క్వశ్చనే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఈ ఆరు పద్యాలలో ఒక పద్యం తప్పకుండా వస్తుంది. ఆరు పద్యాల్లో ఒక పద్యం తప్పకుండా వస్తుంది. ఈ ఆరు పద్యాలు జాగ్రత్తగా చదువుకోండి.